తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా యువ పారిశ్రామికవేత్త సిద్ధ వెంకట సుధీర్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సుధీర్ పారిశ్రామికవేత్తగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తన తండ్రి అయిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు తనయుడిగా ఉమ్మడి రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందారు. సిద్ధ రాఘవరావు ప్రస్తుతం వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్నారు. ఆయన తనయుడు సుధీర్ కుమార్ టీటీడీ బోర్డు సభ్యునిగా నియమితులు కావడం పట్ల ప్రకాశం జిల్లాలోని సిద్ధ అభిమానుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. వ్యాపార రంగంతో పాటు సేవా రంగంలో ఎప్పుడు ముందుండే సుధీర్ కుమార్ కీలక పదవి దక్కిన నేపథ్యంలో పలువురు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధ సుధీర్ కుమార్ మాట్లాడుతూ తనకు ఈ పదవి వచ్చేందుకు సహకరించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.